హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్. నేను మీ నందిని. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ని చూపించబోతున్నాను. హెల్దీగా తినాలనుకున్నప్పుడు లేదా లంచ్ బాక్స్ని త్వరగా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు 5-10 నిమిషాల్లోనే ఈజీగా ఈ క్యారెట్ రైస్ని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ క్యారెట్ రైస్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. క్యారెట్ రైస్ని తయారు చేసుకోవడానికి ముందుగా అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకొని ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో 3 స్పూన్ల ఆయిల్, దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, బిర్యానీ ఆకు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకును వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఐదారు పుదీనా ఆకులను వేసి ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ రైస్లో పుదీనా ఆకులు వేసి ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు క్యారెట్ తురుమును వేసి ఫ్రై చేసుకోవాలి. 2 కప్పుల రైస్కి 1 కప్పు క్యారెట్ తురుము అయితే కరెక్ట్గా సరిపోతుందండి. క్యారెట్ తురుమును వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుతూ క్యారెట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన క్యారెట్లో ఉడికించుకున్న అన్నాన్ని తీసుకోవాలి. హాఫ్ స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి రైస్ అంతా కలిసేటట్టు కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు అన్నాన్ని ఫ్రై చేసుకోవాలి. రెండు మూడు నిమిషాల తర్వాత 2 స్పూన్ల నిమ్మరసం వేసి కలుపుకోవాలి. నిమ్మరసం వేయడం వలన క్యారెట్ రైస్ పుల్ల పుల్లగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. క్యారెట్ రైస్ తయారైపోయింది. ఇలా తయారైన క్యారెట్ రైస్ని వేడిగా తిన్నా, చల్లారిన తర్వాత తిన్నా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. హెల్దీ అండ్ టేస్టీ ఈజీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.